ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్ర సముద్రం గ్రామంలో చిన్నకాళ్ల లింగబాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఊరివేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు మార్కపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. ఈ కేసుపై అనుమానితులను విచారిస్తున్నట్లు ఎస్ఐబి ఫణిభూషణ్ తెలిపారు. ఇతను మొన్న సాయంత్రం అనుమానాస్పద మృతి చెందినట్లుగా మాకు డెత్ ఇంటిమేషన్ వచ్చింది మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. దాని మీద మేము కేసు కట్టేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇతను ఏంటంటే యాక్చువల్గా ఈ ఎస్సి మాదిగ పల్లెలో రుద్ర సముద్రంలో ఇతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటుంటాడు. వీళ్ళది అదే ఊర్లో వీళ్ళకి ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళేసి కొనుగోలు చేసుకుంటూ ఉంటాడు. అయితే మొన్న సాయంత్రం ఇతను ఏదో చెట్టుకు ఊరేసుకొని వేలాడుతున్నట్టుగా వాళ్ళ తమ్ముడు గమనించేసి అతన్ని అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ చనిపోయారని చెప్తారు. అయితే ఈ మృతి పట్ల వాళ్ళు కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎవరన్నా చంపి ఊరేసి ఉంటారని చెప్పేసి. దాని మీద మేము నిన్న పోస్ట్ మార్టం కూడా చేయించాము. కొంత అతని బాడీ పార్ట్స్ కూడా కొన్ని కలెక్ట్ చేసేసి అవన్నీ కూడా డాక్టర్ గారు తీపించేసి అక్కడ నుంచి వాటిని ల్యాబ్కి పంపించాము. ఏదైనా అనుమానం ఉందా నేను ఎక్కడ కూడా అంటాను కొనాలని కూడా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇక ఊర్లో కూడా వీళ్ళు మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పిలిపించి విచారిస్తూ ఉన్నాము. ఇదే ఏదైనా కానీ ఇంకా ప్రక్రియ కేసే తెలియాల్సిగా ఉంది. ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. ఆ మృతి పట్ల ఏదో చెప్పేసి పిఎం రిపోర్ట్ రావాల్సి ఉంది, ల్యాబరేటరీ రిపోర్ట్స్ రావాలి, ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది. వీటి మీద అయిపోయిన తర్వాత కేసు ఒక్కొక్కరికి వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి.